హలో ఫ్రెండ్స్ టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ సైన్ వేవ్ జనరేటర్ ఈ వీడియోలో మనం సైన్ వేవ్ జనరేటర్ అంటే ఏంటి దాని యొక్క సర్క్యూట్ డయాగ్రాము దాని యొక్క వర్కింగ్ని చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అసలు సైన్ వేవ్ జనరేటర్కి ఉన్న మరో నేమే వెయిన్ బ్రిడ్జ్ ఆక్సులేటర్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ వెయిన్ బ్రిడ్జ్ ఆక్సులేటర్ అనైనా అడగచ్చు లేదంటే సైన్ వేవ్ జనరేటర్ అనైనా అడగచ్చు సో చూడండి సైన్ వేవ్ జనరేటర్ ఇస్ ఆల్సో యాస్ చేసే వెయిన్ బ్రిడ్జ్ ఆక్సులేటర్ ఓకే అసలు ఫస్ట్ సైన్ వేవ్ జనరేటర్ అంటే ఏంటి అంటే సైన్ వేవ్ అంటే ఏంటంటే జనరేట్ ద సైన్ వేవ్ ఫామ్ జనరేట్ సైన్ వేవ్ జనరేటర్ అంటే సైన్ వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తుంది సైన్ వేవ్ అనేది ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నదాన్ని జనరేట్ చేసేదాన్ని సైన్ వేవ్ జనరేటర్ అంటారు ఓకే ఈ వేవ్ ఫామ్ ఏం చేస్తుంది అంటే సౌండ్ని సౌండ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ సౌండ్ని ఏఎఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ సౌండ్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ సైన్ వేవ్ అనేది యూజ్ చేస్తాం అంటే మనం మాట్లాడే మాటలు సైన్ వేవ్ రూపంలో ఉంటాయి అనేది మనం అక్కడ మాడ్యులేషన్స్లో చెప్పుకున్నాం కదా సో ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది సైన్ వేవ్ రూపంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్ వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్ అంటే ఏంటి అంటే ఇది ఆక్సిలేటర్ మీన్స్ అవుట్పుట్ ఇవ్వకుండా ఇన్పుట్ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఆక్సిలేటర్ అంటారు వెయిన్ బ్రిడ్జ్ ఎందుకు వెయిన్ బ్రిడ్జ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అసలు వెయిన్ బ్రిడ్జ్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది వెయిన్ బ్రిడ్జ్ ఏంటంటే టీవీ రేడియో టీవీ ఎలా రేడియో ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది రేడియో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి టూ నాబ్స్ ఉన్నాయి టూ నాబ్స్ ఎందుకు అంటే ఒకటి వాల్యూమ్ పెంచుకోవడానికి ఒకటి ఛానల్ని చేంజ్ చేసుకోవడానికి ఇదివరకు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా నాప్స్ ద్వారా వాల్యూమ్ని చేంజ్ చేసుకోవడాన్ని ఫైన్ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవడం అంటారు దాన్ని వెయిన్ బ్రిడ్జ్ ఆక్స్ లైట్ అంటారు ఓకే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది సైన్ వేవ్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో ఇదిగోండి ఈ పార్ట్ వరకేమో వెయిన్ బ్రిడ్జ్ అనమాట ఇదేంటిది ఆప్యాంప్ ఇదేమో వెయిన్ బ్రిడ్జ్ వెయిన్ బ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ టూ కెపాసిటెన్స్ అండ్ ఫోర్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వెయిన్ బ్రిడ్జ్ కంటైన్ ఇన్ వెయిన్ బ్రిడ్జ్ మరియు వన్ ఆప్యాంప్ ఇస్ యూజెడ్ ఇక్కడ ఆప్యాంప్ యొక్క అవుట్పుట్ని వెయిన్ ఇన్పుట్ ఇన్పుట్గా ఇచ్చాము ఓకే అంటే ఏంటి ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యింది సర్క్యూట్ ఇది ఇంటర్నల్గా ఏ విధంగా అంటే దీన్ని మోడిఫై డయాగ్రామ్ ఇదిగో చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగో చూడండి ఇన్పుట్ అనేది ఇక్కడ ఏంటి ది నాన్ ఇన్వర్టింగ్ టర్మ్ ఇన్వర్టింగ్ కి మనం ఇన్పుట్ అనేది ఇచ్చాము నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ని ఏం చేసాము ఏమి ఇవ్వలేదు ఇన్పుట్ వి ఇన్ అంటేనామా ఇన్పుట్ ఓకే ఇది ఏం లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటి రెసిస్టెన్స్ వన్ రెసిస్టెన్స్ అనేది ఇన్వర్టింగ్ టర్నల్ కనెక్ట్ అయింది నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసిటెన్స్ కనుక కనెక్ట్ అయి ఉంటే దాన్ని జెడ్ ఇంపిడెన్స్ అంటాము ఓకే సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో జెడ్ వన్ జెడ్ అంటే టూ ఇంపిడెన్సెస్ టూ రెసిస్టెన్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో ఓకే ఇక్కడ చూడండి వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసిటెన్స్ అంటే ఇది ఒక ఇంపిడెన్స్ వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసెంట ఇది ఒక ఇంపడెన్స్ టూ రెసిస్టెన్సెస్ ఆర్ వన్ ఆర్ టూ ఓకే ఇది మోడిఫైడ్ డయాగ్రామ్ ఫర్ దిస్ డయాగ్రామ్ ఈ రెండు డయాగ్రామ్స్ వెయ్యాలి మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు క్వశ్చన్ని ఓకేనా ఓకే అసలు ఈ దీనికి సైన్వేవ్ జనరేటర్కి అసలు వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే సైన్వేవ్ జనరేటర్ని కనుగొన్న ఆయన పేరు వెయిన్ ఓకే కాబట్టి ఇది వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్గా అయ్యింది ఇక్కడ చూడండి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ద నెట్వర్క్ ఈజ్ డిస్కవర్డ్ బై ద వెయిన్ సో దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఎ వెయిండ్రిజ్ ఆక్సిలేటర్ ఇది వెయిన్ అనేవాడు కనుక్కున్నాడు కాబట్టి దీనికి వెయిన్ బ్రిడ్జ్ ఆక్సిలేటర్ అనే నేమ్ అనేది వచ్చింది ద బ్రెయిన్ ద వెయిండ్రిజ్ ఆక్సిలేటర్ డయాగ్రామ్ షోని ఫిగర్ ఏ ఇక్కడ చూడండి ఈ ఫిగర్ ఏ లో బ్రిడ్జ్ ఆక్సిలేటర్ డయాగ్రామ్ అనేది ఉంది దీన్ని మోడిఫై చేసినటువంటి డయాగ్రామ్ ఫిగర్ బిలో ఉంది అదే నెక్స్ట్ పాయింట్

ఈ రెండింటికి మధ్యలోనే కదా ఇది కనెక్ట్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి ఇన్పుట్ టర్నల్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది డయాగ్రామ్ వెయిన్ బ్రిడ్జ్ సో ఈ రెండిటికి ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో వెయిన్ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ అయ్యింది అనేది దీని యొక్క మీనింగ్ ఓకే ద బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ ఫార్మ్స్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆ విధంగా బ్యాలెన్సింగ్గా ఉన్నటువంటి బ్రిడ్జ్ మాత్రమే ఫీడ్బ్యాక్ నెట్ నెట్ వర్క్ని ఫామ్ చేస్తుంది ఓకే అదేవిధంగా వెయిన్ బ్రిడ్జ్ అంటే ఏమని చెప్పుకున్నాము ఇదిగోండి ఈ డయాగ్రామ్ని మనం వెయిన్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం వెయిన్ కి మొత్తం ఎన్ని ఉన్నాయి నాలుగు ఫేసెస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఏంటిది రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ రెండు కలిపి ఉంటే ఇంపిడెన్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ సో ఏంటివి ద ఫోర్ ఆమ్స్ ఆఫ్ ది వెయిన్ బ్రిడ్జ్ ఆర్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అండ్ ఆర్ సి వన్ ఆర్ ఫోర్ అండ్ సి టూ ఆర్ త్రీ అండ్ సి వన్ ఏమనుకున్నాం జెడ్ వన్ ఆర్ ఫోర్ అండ్ సి టూని జెడ్ టూ అనుకున్నాం ఓకే ద ఇన్పుట్ ఆఫ్ ది వెయిన్ బ్రిడ్జ్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఆప్యామ్ ఈ డ్యాగ్రమ్లో చూడండి మనకి ఆప్యామ్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ వెయిన్ బ్రిడ్జ్కి ఇన్పుట్గా తీసుకున్నాం అదే ఈ పాయింట్ ఓకే నెక్స్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ది వెయిన్ బ్రిడ్జ్ కెన్ బి క్యాల్కులేటెడ్ త్రూ బి అండ్ డి నోట్స్ ఇక్కడ చూడండి ఇది వెయిన్ బ్రిడ్జ్ వెయిన్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ ఇక్కడ బీ నోడ్ ఉంది ఇక్కడ డి నోడ్ ఉంది ఈ రెండింటి మధ్యలోనే కదా అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అయింది సో ఇక్కడ మాత్రమే మనం వెయిన్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేస్తాము అనే దీని యొక్క మీనింగ్ ఓకే నెక్స్ట్ ఇయర్ వీఆర్ టేకింగ్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ త్రీ అండ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇక్కడ మనకి ఇంపడెన్స్ దగ్గర ఆర్ త్రీ ఉంది మరియు ఆర్ ఫోర్ ఉంది ఈ రెండింటిని రెసిస్టెన్స్ ని మనం ఆర్గా తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ రెండిటికి కెపాసిటెన్ సి వీటు ఉంది ఈ రెండింటిమో సిగా తీసుకుంటున్నాం అది ఈ పాయింట్ యొక్క మీనింగ్ నెక్స్ట్ ఫర్ ద నాన్ ఇన్వర్టింగ్ టర్నల్ వీఆర్ కనెక్టెడ్ యూ లో పాస్ ఫిల్టర్ ఉచ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ది హై పాస్ ఫిల్టర్ చూడండి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ అన్నారు ఇక్కడ చూడండి నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర కదా వి అనేది ఇన్పుట్ ఇచ్చింది అంటే నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర లోపాస్ ఫిల్టర్ ఇక చూడండి ఇది లో పాస్ ఫిల్టర్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ టూ రెసిస్టెన్స్ అనేవి ఉంటే అది లో పాస్ ఫిల్టర్ అదే వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసిటెన్స్ వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసిటెన్స్ ఉంటేనేమో హై పాస్ ఫిల్టర్ ఈ రెండింటికి డిఫరెన్స్ అదే కదా ఇప్పుడు మీకు లో పాస్ పాస్ అర్థమైంది కదా ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఇదేంటిది వన్ రెసిస్టెన్స్ అంటే టూ రెసిస్టెన్స్ ఉన్నాయి ఇది వరకు తీసేస్తే అంటే ఇది లో పాస్ వన్ రెసిస్టెన్స్ వన్ కెపాసిటెన్స్ ఈ రెసిస్టెన్స్ తీస్తే ఇది హైపాస్ అంటే ఇక్కడ ఏంటి ఫర్ ద నాన్ ఇన్వర్టింగ్ టర్నల్కి ఇన్పుట్ ఇచ్చాము ఫర్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్నల్ వీఆర్ కనెక్టెడ్ ఏ లో పాస్ ఫిల్టర్ విచ్ అవుట్పుట్ ఇస్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ది హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి లో పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్కి పాస్ ఫిల్టర్ యొక్క ఇన్పుట్ని కనెక్ట్ చేశాము అని దీని మీనింగ్ ఇప్పుడు అలాగే కదా ఉంది ఈ డయాగ్రామ్ సో ఇది బై యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ వీ గెట్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సీ ఎఫ్సీ అంటేనేమో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా మనం కాంబినేషన్స్ని కలిపితే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ వెయింటేజ్ యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది అవుట్పుట్గా వస్తుంది ఫర్ ఎఫ్సీ ఓన్లీ క ఫర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఓన్లీ వీ గెట్ వీ వన్ అండ్ వీ టూ ఆర్ ఇన్ఫేస్ అంటే ఫేస్ అంటే ఏంటి యాంగిల్ని మనం ఫేస్ అంటాము అంటే విఅర్ అండ్ టూ అనేవి ఒక సెట్ యాంగిల్లో ఉంటాయి ఫీ ఎఫ్సి అనేది ఈ విధంగా ఉంటాయి అదే అదర్ ఫ్రీక్వెన్సీస్లో అయితే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాకుండా ఇంకేదైనా ఫ్రీక్వెన్సీ అయితే వీఆర్ అండ్ టూ ఆర్ ఇన్ అవుట్ ఫేస్ అవుట్ ఆఫ్ ఫేస్లో ఉంటాయి అనమాట అది ఒక సెట్ యాంగిల్లో అనేవి ఉండవు ఓకే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆక్సిలేషన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆక్సిలేషన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఆక్సిలేషన్స్కి జనరల్ ఫార్మ్లో ఫ్రీక్వెన్సీకి వన్ బై టూ పై ఆర్ ఇక్కడ మనకి ఏంటి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎఫ్సీగా తీసుకుంటాం ఎఫ్సీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఎఫ్సీ అనేది దేని మధ్యలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి టూ ఫేసెస్కి మధ్యలో వస్తుంది వి వన్ అండ్ వి టూకి అంటే ఇంపిడెన్స్ జెడ్ వన్ అండ్ జెడ్ టూని తీసుకుంటాం ఇక్కడ రెసిస్టెన్స్ ప్లేస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ జెడ్ వన్కి ఆర్ త్రీ ఉంటుంది సి వన్ ఉంటుంది జెడ్ ఫోర్కి ఆ జెడ్ టూకి ఆర్ ఫోర్ సి టూ ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాం ఇక్కడ మనం ఫస్ట్లో ఏమనుకున్నాం ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం సో ఆర్ త్రీ ప్లస్లో ఆర్ ఫోర్ ప్లస్లో ఆర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది వన్ బై టూ పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ఇంటూ సీ వన్ ఇంటూ సి వన్ అంటే సి వన్ సిగా తీసుకుంటాం కాబట్టి సి ఇంటూ సి స్క్వేర్ సో ఏమవుతుంది ఆర్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది సి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది వన్ బై టూ పై ఆర్సీ వచ్చింది ఇది జనరల్గా వచ్చింది ఎఫ్సికి ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీకి రావాల్సిందేంటి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఆర్ ఇక్కడ మనం ఎఫ్సి తీసుకున్నాం కాబట్టి ఆర్సీ వచ్చింది అంటే మనకు రావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ అనేది కరెక్టే సో ఎఫ్సీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ పై ఆర్సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ద సైన్ వేవ్ జనరేటర్ ఓకే మనకి ఇప్పుడు దేనికి ఎలా తీసుకుంటే వచ్చింది ఇట్ కెన్ బీ పాసిబుల్ ఓన్లీ వెన్ వీఆర్ సెలెక్టింగ్ ది ఐడెంటికా రెసిస్టెన్స్ ఆర్ కెపాసిటీ సి ఆర్ త్రీని ఆర్ ఫోర్ని ఆర్గా తీసుకున్నప్పుడు సి వన్ని సి టూని సీగా తీసుకున్నప్పుడు ఈ ఫామ్ ఇది ఆన్సర్ అనేది వచ్చింది కాబట్టి మనం తీసుకున్నది కరెక్ట్ ఓకే ఇది సాన్యువల్ జనరేటర్ యొక్క ఎక్స్ప్లనేషన్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్